అన్యత భావించకండి. బట్టలన్నీ ఊడదీసి నేకెడ్గా మనం బాత్రూమ్ లో స్నానం చేస్తామా? అయ్యా 5,000 రూపాయలు పెట్టి డ్రెస్ కొనండి, తిప్పేస్తే ఎలాగా అని చెప్పేసి బట్టలతోనే స్నానం చేస్తామా? 5,000 డ్రెస్సు ఎలాగండి, మరి విప్పేస్తే కుదరదు, ఇది ఎలాగే ఉండాలా? అలా చేసి స్నానం చేస్తే మురికి వదులుతుందా? వదలదు సరికదా. ఉన్న మురికి తాండ్ర తారకు లేయర్స్ ఉంటాయి కదా, వాళ్ళకి పేరుకుపోతుంటి మీద దేవునికి స్తోత్రం కలిగినగా. అంటే ఒలవబడిన, తెరవబడిన, విప్పబడిన హృదయం దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం కలిగినగా. పరిశుద్ధత, క్లీన్లీనెస్ ఎప్పుడు కలుగుతుందంటే నేకెడ్ బాడీతో స్నానం చేసినప్పుడు. ఒంటి మురికంతా ఎలాగైతే పోతుందో దేవుని ఎదుట నా అన్నవి, మేము చాలా గొప్ప వాళ్ళం, మాది చాలా గొప్ప క్యాస్టు, మాది చాలా పెద్ద ఇల్లు, మా భూములు ఇంకెవరికీ లేవు, నా డ్రెస్సులు ఎవడూ వేయలేడు, మా ఇంట్లో భోజనానికి అయ్యే ఖర్చు ఎవరికీ ఉండదు అని చెప్పుకున్న కొన్ని ఉంటాయి. ఇలాంటివన్నీ ఒలిచి ప్రక్కన పెట్టి నీవు ఉన్న పాటుగా, యాజ్ ఇట్ ఈజ్ అంటారు కదా, ఎలాగైతే నీ నిజమైన తత్వం ఉంటుందో అలాగే తీసుకెళ్లి ప్రభు ముందు ఇదిగో తండ్రి అని పెడతావు. దట్ ఈస్ ద ప్లేస్ వేర్ గాడ్ మీట్స్ యు. దేవుడు నిన్ను కలుసుకునే చోట అదే. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎస్, దేవుడిని కలుసుకోండి. నేను ఇప్పుడు చెప్పినవి ఏవైనా నీతో పాటు ఉన్నాయంటే యుర్ కవర్డ్ క్రిస్టియన్, నాట్ ఓపెన్డ్ క్రిస్టియన్. నువ్వు కప్పబడిన క్రైస్తవుడివి, ఏదో కప్పుకోవాలనే చూస్తున్నావు, కానీ విప్పి చూపించిన క్రైస్తవుడు యథార్థవంతుడు కాదు. యెహోవా ఆంతర్యములో సత్యమును కోరుచున్నాడు. ఎక్కడ? నీ బట్టలలో, నీ ఉద్యోగంలో, వ్యాపారంలో సత్యం కోరట్లేదు. ఆంతర్యం, విదిన్, విదిన్ యువర్ సెల్ఫ్, నీ లోపల సత్యం కోరుతున్నాడు ఆయన. దేవుడు ఎవరిని కడుగుతాడంటే ఇవన్నీ విప్పదీసి ప్రక్కన పెట్టిన వాళ్ళని. ఇవన్నీ కూడాను ఏవి పనికిరావు ప్రభు అని గుర్తించి ప్రక్కన పెట్టిన వాళ్ళతోనే గాడ్, దేవుడు మాట్లాడుతాడు. దేవుడు వారిని వాష్ చేస్తాడు, శుభ్రం చేస్తాడు. గాడ్ విల్ వాష్ ద పీపుల్, దోస్ హూ వాంటెడ్ టు బి ఓపెన్. ఎవరు తెరవబడ్డానికి ఇష్టపడతారో వారితోనే దేవుడు మాట్లాడతాడు. విప్పుకొని కప్పుకొని ఏవేవో కప్పేసి కప్పేసి కనిపించనివ్వకుండా అన్ని తత్వాల లోపల, అమ్మో ఇది కనిపించకూడదు, అమ్మో నా కోసం అది తెలియకూడదు, అమ్మో నా కోసం ఇది తెలియకూడదు, అది తెలియకూడదు అని కప్పుకుంటారే, దే ఆర్ వెరీ డేంజరస్ పీపుల్. గాడ్ డజంట్ వాంట్ టు స్పీక్ టు దెమ్. వారితో దేవుడు మాట్లాడతాడు. నువ్వు కప్పుకొనే ఉండరా, మరింకెందుకు, నా ద్వారా నీకు ఏ లాభమో ఉండదు, కప్పుకో, నీ బతుకంతా కవర్ చేసుకోవడానికి సరిపోద్ది, చూసుకో అంటాడు. అవునండి, చేసిన తప్పులు, ఆడిన మాటలు, రకరకాల మన చేష్టలు కప్పుకోవడానికే బతుకు సరిపోద్ది కొందరికి. ఎస్, కప్పుకోవడానికి, దిద్దుకోవడానికి. ఓ రోజు రిపేర్లే, కానీ ఏ రోజు తాజాతనమైన అభిషేకం వరకు పొందుకున్నది ఉండదు. ఉండదు. దేవుని తాజా అభిషేకం, ద ఫ్రెష్ అనాయింటేషన్ నీకు కావాలంటే, వన్స్ అగైన్ ఐమ్ రిపీటింగ్ యూ, ఓపెన్, ఓపెన్. నువ్వు తెరిచిన పుస్తకం లాగా ప్రభు చూపించుకో. దేవుని దగ్గర ఎందుకు సిద్ధపడతావు? అమ్మ నాన్నలు మనకు స్నానం చేయించినప్పుడు, మన చిన్నప్పుడు బట్టలేసి స్నానం చేయించలే, ఉంటే ఉన్న పలాన ఊడదీసి స్నానం చేశారు కాబట్టి ఈరోజు కొంచెం ఈ తెల్లగైనా ఉన్నాం. ఆవిడ కూడా ఓపెన్ అయిన వాళ్ళతోనే మాట్లాడుతుంది. ఇది నా బతుకు ప్రభు, నీకు తెలియదేమో తండ్రి, ఓపెన్ అవ్వాలి. ఇది నా జీవితం, నాలో పలానా తప్పు ఉంది, పాపం ఉంది అని నీవే ఓపెన్ చేసి చూపించగలిగితే, గాడ్ ఇస్ రెడీ టు వాష్ హిస్ బ్లడ్, ఆయన రక్తంతో కడగడానికి సిద్ధం. హిమము కంటే తెల్లగా కడగడానికి ఇస్ రెడీ, ఆయన సిద్ధం. దేవునికి స్తోత్రం కలిగినగా.